అండి, వెల్కమ్ టు కలగురగంబ. ఇవాళ మీరందరూ అడుగుతున్న ఒక ఐటెం చూపించడానికి, ఒక మెటీరియల్ మన వెబ్సైట్లో పెట్టడానికి కొంచెం దూరం జర్నీ చేసి వచ్చాము. అయితే ఈ జర్నీ ఒకరోజుతో మొదలవ్వలేదు, వీళ్ళతో కనీసం అంటే 3 నెలల పాటుగా జరుగుతున్న జర్నీ. ఇక్కడ చిన్న చిన్న డౌట్స్ వస్తున్నప్పుడల్లా వాళ్ళని అడుగుతూ వాళ్ళతో క్లారిఫై చేసుకుంటూ, సో ఎక్కడ అంటే మీరు అడగబోయే క్వశ్చన్స్, మీకు వచ్చే క్వశ్చన్స్, మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను క్లారిఫై చేసుకొని, నేను క్లారిటీగా ఉండి మీకు ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగాను. ఎందుకంటే ఈ పాయింట్ ఇదంతా కూడా నాకు 3 మంత్స్ బ్యాక్ కూడా తెలుసు. 3 మంత్స్గా ప్రతి ప్రొడక్ట్ నేను తీసుకెళ్ళి వాడి సాటిస్ఫై అయ్యాకనే మీ ముందుకు వస్తున్నాను అనమాట. సో ఫైనల్గా తెలుస్తుంది మీకు, కనపడుతున్నాయి కదా బాటిల్స్, విషయం ఏంది, టాపిక్ ఏందన్నది మీకు క్లారిటీ వచ్చేసింది. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్, మనం ఇంతకుముందు ఎద్దుగానుగ నూనె కొరకు నేను చూపించాను యూనిట్, చాలా ట్రై చేశాను కుదరలేదు. ఎందుకంటే డే అంతా గడిస్తే కానీ ఒక 20 లీటర్ల ఆయిల్ రాదు. బట్ సేమ్ మెడిసినల్ వాల్యూస్తో మనకు రావాలి, మనకు కనుక్కున్నంత క్వాంటిటీ రావాలి, అందరికీ సప్లై చేయగలగాలి. 3 రోజులు పెట్టి 4 రోజులు మానేసి ఇది వద్దు మనకి. బట్ అట్లాని హైదరాబాద్లో చాలా మాట గల్లీ గల్లీకి యూనిట్ స్టార్ట్ చేశారు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం, చాలా తిరిగాను, చాలా చెక్ చేశాను. అయితే ఇక్కడున్న ఏదైతే యూనిట్కి సంబంధించిందో, వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చాలా ఇయర్స్ బ్యాక్ వాళ్ళదంతా వదిలేసి ఈ యూనిట్లోకి వచ్చారనమాట. సో ఎవరు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మా బెస్ట్ ప్రోడక్ట్ అని ఎవరైనా చెప్తాం, మన ప్రోడక్ట్ మనమే బెస్ట్ అని చెప్తాము. బట్ ఆ బెస్ట్ ప్రోడక్ట్ ఎంత సాటిస్ఫైగా, ఎంత హ్యాపీ అంటే బాగుంది అని మనం నమ్మాలి కదా. ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ బాగుంది బాగుంది అంటే కాదు కదా, నిజంగా బాగుండాలి. మొత్తం ఆ లెర్నింగ్ అని చెప్పనులేను కానీ, ఏమంటారు ఎగ్జామ్, నాకు నేనే ఎగ్జామ్ పెట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ రాబట్టుకొని, సో ఫైనల్గా ఓ హ్యాపీగా ఇది బాగుంది అనుకున్నాకనే 3 నెలల తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాయి ప్రోడక్ట్. 4 ఇయర్స్గా ఉద్యోగాలు అన్ని మూటగట్టి పైన పెట్టి ఈ ప్రొఫెషన్లో కంప్లీట్గా ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అనగానే ఏదో నా అంటే మామూలు జాబ్స్ కాదు వాళ్ళవి, చాలా హై ప్రొఫైల్స్ జాబ్స్ అన్నీ వదిలేసి ఈ ఫీల్డ్లోకి, అంటే పుణ్యం పురుషార్థం రెండు అంటారు కదా, అందుకు వచ్చారనమాట వీళ్ళు. సో ఇది విషయం. అయితే ఈ యూనిట్స్ అనేవి చెక్కగానుగా అనేవి చాలా ప్లేస్లో మీరు చూసుంటారు, రోళ్ల పక్కన ఉన్నాయి, చిన్న చిన్న షట్టర్స్లో ఉన్నాయి. కానీ అందులో వాడే చెక్క ఒకటి ఇంపార్టెంట్, అండ్ చాలా మట్టు కొన్ని అంటే ఆ స్టీల్ కనపడుతుంది కానీ కొంచెం పర్ఫెక్ట్ స్టీల్ కాదనేది నా నమ్మకం. కొన్నిసార్లు అవి ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే రస్సు పట్టి ఉంటాయి. ఈ స్టీల్ కూడా ఫుడ్ గ్రేడ్ స్టీల్ క్వాలిటీ అండి. అండ్ ఈ చెక్క వచ్చేసి మా ఊర్లో అయితే దర్శన చెట్టు అంటారు దీన్ని. ఇక ఇంగ్లీష్లా హిందీలా ఇంకే భాషలు ఏమేమంటారో మీరే వెతుక్కోండి. సో అంటే మన రోకలి మంచి కర్రతో చేస్తారు చూడండి, ఆ నూరినప్పుడు అలా జర లోపలికి పోయినా ఏం కాదు కర్ర, ఆ టైప్ అనమాట ఇది. సో ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న కర్ర, సో దీంతోనే ప్రిపేర్ చేస్తారు. ఎస్పెషల్గా ఏంటంటే క్వాలిటీ, ద బెస్ట్ థింగ్ అండి క్వాలిటీ. అండ్ పల్లీలు, నాటు పల్లీలు మాత్రమే వాడతారు. మనం ఆయిల్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలు ఎంత అని అడుగుతాం, ఎందుకంటే రేట్స్ క్లారిఫై చేసుకోవడానికి, రేట్స్ క్రాస్ చెక్ చేసుకోవడానికి. పల్లీ నూనె తగ్గిందా మిగతా అన్నీ ఆటోమేటిక్గా ఓకే, ఎంత కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి గురించి పట్టించుకోమన్నమాట. కంపేర్ చేసినప్పుడు పల్లీ నూనెతోనే కంపేర్ చేస్తాం. మీరు మిల్లుల దగ్గరికి వెళ్తే, నేను రైతుగా నాకు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. జనరల్గా ఏమవుతుందంటే విత్తనాలు వేసే టైంలో ముక్కలు వస్తాయి, అవి పక్కకు పెడతారు, దానికి బూజు వస్తుంది అవి పక్కకు పెడతారు. ఆల్రెడీ పొలంలో తీసేటప్పుడే మొలకలు వస్తాయి గింజలకు, అవి పక్కకు పెడతారు. అవన్నీ మిల్లుల దగ్గర ఒక హోల్సేల్ రేట్స్కి అమ్ముతారు అనమాట. వాటి అన్నిటిని తెచ్చి కూడా ఆయిల్స్ చేస్తారు. బట్ ప్యూర్ పల్లీలు చేయడంతో ఉన్న ఎఫెక్ట్కు ఫంగస్ ఫామ్ అయ్యి అవి చేస్తే వచ్చే ఏమన్నా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి వాటి వల్ల, అది మనకు తెలియదు. పల్లీ నూనె అంటే పల్లీ నూనెనే అనుకుంటాం, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మెల్లగా పనిచేస్తుంటుంది, చేప కింద నీళ్ళలాగా పనిచేస్తుంటుంది అనమాట. అది కాకుండా ఏ క్వాలిటీ పల్లీలు వాడుతున్నాం, ఏం వాడుతున్నాం, అవి హైబ్రిడా నాటువా అనే దాని మీదే పల్లీల నూనె క్వాలిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాడేది బెస్ట్ క్వాలిటీ. నేను చెప్తున్నాను కదా 3 మంత్స్గా ఇదే అనమాట నాకు.
పని. చూడండి ఇది మీకు చూపియనికను వీడియో కొరకు తెచ్చి పోసిన పల్లీలు కావు, తెచ్చి పెట్టిన మెటీరియల్స్ కావు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడే పల్లీలు. ఇదన్నమాట ఇది బెస్ట్గా ఇది యూజ్ చేస్తారు. అండ్ కుస్మలు, సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు సాఫ్లవర్, చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది. ఈ చెట్టుకు సంబంధించి ప్రతి పార్ట్ కూడా మనకు మెడిసిన్ వాల్యూస్ ఉన్నది. ఈ చెట్టు పూర రెక్కలతోటి గ్రీన్ టీ చేస్తారు, ఆకులతో గ్రీన్ టీ చేస్తారు, రూట్స్ మెడిసిన్స్లో వాడతారు. సో ఇవన్నమాట నేను చదివిన ఆర్టికల్స్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారము, దీని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇది మంచి క్వాలిటీ ఆఫ్ కుస్మలతో చేసిన నూనె, ప్యూర్ దేశీ ఆవు నెయ్యితోన సమానం అనమాట. సో అంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నది దీంతో చేసిన ఆయిల్. కాకపోతే నేను అదే చెప్తున్నాను, అంటే క్వాలిటీ అనేది చాలా చాలా మస్ట్. ఏదో ఒకటి తెచ్చి ఏదో ఒకటి చేయడం వల్ల అంటే మంచి జరగబోయి ఇంకేదో జరుగుతుంది, అది వద్దు మనకి. సో మన దాంట్లో పెడితే బెస్ట్ క్వాలిటీ పెడదాం, లేదంటే లేదు. అందుకే మీరు 2 నెలలుగా నా ఎంబడి పడుతున్నా కూడా నేను పట్టించుకోలేదు, పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ మీరు అడుగుతూ ఉన్నారు, నేనేన్నో వెతుక్కుంటా ఏదంటే ఏదో ఎలుక కన్నంలోకి వెళ్ళి వెతుకుంటుంది ఆ తరహా అనమాట నేను. సో అట్లా వెతికి పట్టుకున్నా, ఆ పట్టుకున్నది ఊకే పడకుండా ప్రశ్నలు, నేనే ప్రశ్నలు, నేనే జవాబులు, వాళ్ళే ఇక నన్ను భరించలేకపోయాను. అదేంది ఇదేంది అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలి ఇదే అనమాట. అండ్ నువ్వులు, వేరే నువ్వుల వరకు వచ్చే వరకు ఇక్కడ చూడండి, నువ్వుల నూనె అంటే ఏదో ఒక నువ్వుల నూనె కాదు, 1, 2, 3, 4, 5 5 గ్రేడ్స్, అది 5 వెరైటీస్ ఉంటాయి ఇవి. సో నార్మల్గా నువ్వులు తెచ్చి వేయడం వేరు. మీరు మనము పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తుంటాయి, మీకు ఐడియా ఉందా? పప్పు నూనె పచ్చళ్ళకి చాలా మంచిది, పప్పు నూనె చాలా హెల్త్, ఈ చాలా ఏంటుంటాము. దాని రేటు కూడా ఒక రేంజ్లో ఉంటుంటుంది కదా మనకు. నార్మల్ నువ్వుల నూనె వేరు, పప్పు నూనె వేరు. సో ఇక్కడ మనకు దొరికేది ప్యూర్గా పప్పు నూనె. పప్పు నూనె ఇన్ ద సెన్స్ అంటే దానికి ఒక స్టోరీ ఉందబ్బా. నార్మల్ నువ్వులు కాకుండా నల్ల నువ్వులను పొట్టు తీస్తారు, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ పొట్టు తీసే ప్రాసెస్లో ఒక 4-5 గ్రేడ్స్ వస్తాయి అన్నమాట. అందులో బెస్ట్ గ్రేడ్ నూనె పడితేనే అది స్మెల్తో సహా మధురంగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. దాంతో చేసిన తెలగపిండే సూపర్ టేస్ట్ ఉంటుంది. అదర్వైజ్ మీరు ఎక్కడన్నా వెళ్ళి అడగండి, ఎనీ ప్లేస్. ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నామని ఒక దగ్గర అంటారు కదా, సో వాడికి పోయి తెలగపిండి ఇవ్వమని అడగండి, వచ్చి తీసుకొచ్చి వండి టేస్ట్ చూడండి. అది చేదు లేకపోతే నా మీద ఒట్టు అంటే ఆ డిఫరెన్స్ అదన్నమాట. ఏది బెస్ట్ ఉంటే అది చేదు రాదు. అందులో నువ్వులు పోసామా నూనె తీసామా అంటే, చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పింది ఏంటంటే తెలగపిండి వండితే రాళ్ళు వస్తుందని, ఇసుక వస్తుందని చెప్పారు చాలామంది. దానికి రీజన్ ఏంటంటే ఇదన్నమాట, ఏది పడితే అది వేయడము, అది క్లీన్ చేయకుండా వేయడము, ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా లేకుండా వేయడం అనేది జరుగుతుంది నువ్వుల నూనెలో. దిస్ ఇస్ ద ఇప్పుడు 5 వాటిల్లో ఇది బెస్ట్ అన్నమాట. సో నువ్వులు పల్లీలు అది అయిపోయినాయి. ఇదిగో బాగా తెలిసిన విషయం ఏంటంటే ఇది సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ అనేది బాగా తెలుసు అందరికీ, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఇక్కడ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో అన్ని క్లీన్గా నీట్గా ప్రిమిసెస్ అంతా క్లీన్గా ఉంచి ఉంది ఇక్కడ. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు. అండ్ ఎక్కడ కూడా చెయ్యి టచ్ కాదండి ఈ ఏరియాలో, మ్యానుఫ్యాక్చరింగ్ పోర్షన్ దగ్గర. నేను చూపిస్తా ప్రాసెస్ ఎట్లయితుందో మీకు చూపిస్తా, ఎక్కడ కూడా ఎవరి చేతులు టచ్ కావు, ఎక్కడ కూడా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు మనకు. సో అంత నీట్గా ఉన్న ప్లేస్ చూసే మన దగ్గరకు వస్తుంది అన్నమాట తర్వాత. అండ్ ఇది ఆవాల ఆయిల్, ఆవాలు, ఇది నల్ల నువ్వులు. ఈ మధ్య సన్నగా కావాలంటే కొబ్బరి నూనె తాగాల కదా, అందరం తాగుతున్నా, నేను కూడా తాగుతున్నా, విషయం అందుకే ముచ్చట చెప్తున్నా. సరిగ్గా తెలియక తెలిసి కొబ్బరి నూనెనా సరే తాగుదాం, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ తాగుదాం, ఇంతేగాని దాంట్లో అసలు దాని పుట్టుపూర్వతరాలేంటి, హిస్టరీ ఏంటి, ఏ కొబ్బరి ఏ టైపు, ఇవన్నీ మనకు తెలీదు కదా. సో జనరల్గా ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేది ఇది సన్ డ్రైడ్, అంటే ఎండబెట్టి అంటే కుడుకలతో సహా, మొత్తం కుడుకలు ఉంటాయి కదా, కుడుకలతో సహా ఎండాక కట్ చేస్తే వచ్చే కొబ్బరిలు ఇవి, అంటే ఖచ్చితంగా ఎండకి ఎండబెట్టాలి. అయితే ఎండకే ఎండ పెడతారు, ఇంకో మెథడ్ ఏముంటుంది,
ఎండ కాకపోతే నీళ్ళని ఎండ పెడతారా అని అడగండి. యాక్చువల్లీ ఏంటంటే దీనికి ఒక ఎనీథింగ్ అంటే ఒక ఇంకోటి ఉంటుంది కదా, ఇంకో పక్క నుంచి నరుక్కుంటు నుంచి అన్ని షార్ట్ కట్లు చేస్తుంటారు కదా, ఆ షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంటుంది దీనికి, సల్ఫర్ డ్రైడ్ అని ఉంటుంది అన్నమాట. సో వీటి మీద ఆ పౌడర్ చల్లితే వితిన్ 1.5 డేస్ డ్రై అయిపోయి రెడీ టు షిప్. అదొక మెథడ్. ఎందుకంటే గబుక్కున అయిపోవాలి పని, లేబర్ కాస్త తగ్గించుకోవాలి, ఇంకో కాస్త తగ్గించుకోవాలి, ఇంకో కాస్త తగ్గించుకోవాలా, సేమ్ టైము సల్ఫర్ డ్రై అయిన కొబ్బరిలు లైఫ్ ఎక్కువ, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అదే సన్ డ్రైడ్లో కొన్ని రోజులు ఇంట్లో పెట్టంగానే బూజు వచ్చుడు, ఇంకేదో ఇంకోదో అవుతుంది. అందుకే దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు, దానికి ఇస్తారు. అవి తెచ్చి నూనెలు చేస్తారు, అవి మనం దాగి ఆరోగ్యవంతులం అవుతున్నాం. అది విషయము. ఈ యూనిట్ నడిపించే మా ఫ్రెండ్కి, ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి కోయంబత్తూర్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. అక్కడి నుంచి ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. అది ఎట్లా చేస్తారంటే పచ్చి కొబ్బరిలతోటి పాలు తీసి దాన్ని ఫర్మెంట్ చేసి దాంతో ఆయిల్ వస్తుంది అనమాట. అది ఇంకా బెస్ట్, ఇంకా ప్యూర్. అట్లా ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒకటి సన్ డ్రైడ్ కోకోనట్స్, రెండవది వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఈ రెండు మాత్రమే ఇంటేక్ చాలా మంచివి. కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె కాదు, ఆ కొబ్బరిలు ఎట్లెండినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని లైఫ్ ఎంత, ఇవన్నీ హిస్టరీ అనమాట. ఇవి చూసారా, అవిసెలు, ఫ్లాక్స్ సీడ్స్. సో ఇంట్లో ఔషధ పొడి కొట్టుకొని తింటామా, ఔషధ పొడి కొట్టండి, టేబుల్ మీద పెట్టుకోండి, రోజుకో స్పూన్ తినండి, నెయ్యి వేసుకోండి, పెద్దలు చెప్పారు కదా, అవే ఔషధాలు. సో ఆ ఔషధలతోటి ఆయిల్ అన్నమాట. సో ఇది అవిసె నూనె. సో అవిసెలే అంత మంచి అయితే అవిసెలతో తీసిన నూనె ఇంకా 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 మంచిది. సో మనం క్యాప్సిల్స్ మింగుతాం కదా, ఇవే ఇంత నూనె పోసి గొట్టాలిస్తారు లోపలికి తింటాం అనమాట. సో మనం వెజిటేబుల్స్ అన్నిట్లో హయ్యెస్ట్ ఒమేగా 3 కంటెంట్ ఉన్నది ఇదొకటే. సో ఫిష్లో ఏదైతే ఉంటుందో అది వెజిటేబుల్స్లో ఈక్వల్గా ఉండేది అవసర గింజల్లో లేదా ఫ్లాక్స్ సీడ్స్లో. సో దాన్ని ఆయిల్ రూపంలో మన దగ్గర ఉంది. దీన్ని హ్యాపీగా నన్ను అడిగితే సేమ్ మన ఆలివ్ ఆయిల్ లాగా అట్లా సలాడ్స్ రూపంలో సూపర్ తీసుకోవచ్చు అనుకుంటా. తీసుకోవచ్చు కదా, సో డైరెక్ట్గా తినొచ్చు. ఇక మందులు గొట్టాల రూపంలో మింగే బదులు ఇదేదో ప్రశాంతంగా తీసుకొని ఇంటందరు తింటే అయిపోతుంది అన్నమాట. నా మంచిగా లేదంటే వేడివేడి అన్నం లేదని వేసుకొని ఇంత ఈ నూనె పోసుకొని తింటే ఒక ముద్ద సరిపోతుంది. తినొచ్చో లేదో డాక్టర్ని అడుగుండి ఆయనతో నేను చెప్పినా చేయకండి, సరేనా. ఈ ఇక్కడ వీళ్ళు తయారు చేసే ఐటమ్స్లో ఇది ఒక యూనిక్ ఐటమ్ అండి, నాకు చాలా చాలా నచ్చింది. మీకు ఊరుకోయినప్పుడు చెప్పిన నేను విప్ప నూనె, విప్ప గింజలు ఉంటాయి మా ఊర్లో, విప్ప గింజలు కూడా చూపించిన మీకు ఎట్లా కొడతారు, దాని నుంచి ఒకటి వస్తుంది, దాని నుంచి ఒక ఆయిల్ వస్తుంది, దాన్ని మెడిసిన్స్లో వాడతారు, దాన్ని సోప్స్లో వాడతారు, చాలా మంచిది అని కూడా చెప్పాను మీకు. సో ఇందులో ఇది పంచదీపం ఆయిల్ అండి, వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తున్నారు. నాకు అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ చాలా చాలా నచ్చాయి యాక్చువల్గా. సో ఇదిగోండి, ఇది విప్ప నూనె. కింద చూసారా మీరు, నేను చెప్పానే విప్ప నూనె ఖచ్చితంగా నెయ్యిలా ఉంటుంది. వెనకటికి కోడళ్ళు దొంగతనం చేసుకొని తినేవాళ్ళు నెయ్యి అనుకొని చేదు ఉండేది వాళ్ళకని, ఇదన్నమాట విప్ప నూనె. సో మనకు పల్లెకు పోయినప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా, అందులో చూపించాను విప్ప గింజలు, చూపిస్తా వీళ్ళని కూడా అడిగి చూపిస్తా ఇప్పుడు. ఇందులో ఏంటంటే ఈ పంచదీపం ఆయిల్లో విప్ప నూనె ఒకటి, ఇది క్యాస్టర్ ఆయిల్ ఒకటి, నువ్వుల నూనె, వేప నూనె అండ్ ఆవు నెయ్యి. సో ఇవి 5 కూడా కలుపుతారు ఇందులో. ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది, నువ్వుల దీపం పెడితే ఇంకా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పారు. బట్ ఈ పంచదీపం అనే కాన్సెప్ట్లో అన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. జనరల్గా వీటిలో హోమాల్లో వాటిల్లో వీటిల్లో ఏమేమి వాడతారో తెలియదు, కానీ ఆ టైంలో ఒక అంటే ఒక ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయంటారు. సేమ్ ప్రాసెస్ అన్నమాట, మన ఇంట్లో వెలిగే దీపంలో కూడా బెస్ట్గా వస్తుందని. ఇవన్నీ కూడా చూడండి, ఆవు నెయ్యి ఇన్ని కలుస్తున్నాయి ఇవి. సో ఒకసారి వాడి చూడండి, మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. కొంచెం ప్రైజ్ వైజ్గా మనకు ఎక్కువే అనిపిస్తుంది, బట్ నాకైతే హ్యాపీ, ఎందుకంటే అందులో ఇప్ప నూనె ఉంది. నాకు అదే ఒకటే సంతోషం అనమాట, ఏదో తాతలది అవ్వవలది చెట్ల కలిపిందని. ఫైనల్గా ఎన్నేళ్ల తర్వాత నేను విప్ప నూనె చూస్తున్నా.
జనరల్గా ఏంటంటే ఈ దీపం నూనె అని మనకు దొరుకుతుంది కదా, దాంట్లో చాలా రకాల అంటే స్మెల్ రావడానికి కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ కలుపుతారు. నాకు ఐడియా ఉన్నంత కండ్ల పత్తి నూనె కలుస్తుంది, మన రైస్ బ్రాన్ ఆయిల్ అన్నీ కలుపుతారు అనుకోండి, కొంచెం నువ్వుల నూనె అట్లా కలుపుతారు. బట్ దానికి 18% జిఎస్టీ. కాకపోతే వేరేజ్ ఇందులో వచ్చేవరకు అన్ని న్యాచురల్ ఆయిల్స్ కాబట్టి దీనికి వీళ్ళకు 5% జిఎస్టీ పడుతుంది అనమాట. అది డిఫరెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ స్మెల్ రావడానికి ఏదైతే కలుపుతున్నారో దానివల్ల నార్మల్ దీపానికి 18% జిఎస్టీ. సో ఇందులో ప్యూర్ న్యాచురల్ ఆయిల్స్ కలవడం వల్ల దీనికి 5% జిఎస్టీ పడుతుంది అనమాట. అయితే వీళ్ళు అంత ఉంది బాగుంది బట్ మీ దాకా రీచ్ అవ్వడం ఎట్లా అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఉండింది. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఈ బాటిల్స్ చూసారా? సో మనము హైదరాబాద్ అంటే ఎనీ పర్సన్కి మనం ఆలివ్ ఆయిల్ తెచ్చుకొని తిన్న వాళ్ళందరికి తెలుసు ఆ క్వాలిటీ ఆఫ్ బాటిల్స్ అనమాట. ఇవన్నీ కూడా హై ఎండ్ మెటీరియల్తో చేసినాయి. సో ఇది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కాదు, రీసైకిల్ చేసుకోగలిగే 100% రీసైకిల్ చేసుకోగలిగే ప్లాస్టిక్ అనమాట. సో మీద అంటే మన ట్రాన్స్పోర్ట్లో ప్రెస్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉండదు. కొంచెం అటు ఇటుగా చాలా సేఫ్గా మీ దాకా రీచ్ అవుతుంది, ప్రాపర్ ప్యాకింగ్తో రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో యాక్చువల్లీ ఏంటంటే దీనికి సంబంధించిన ప్యాకింగ్ అట్టలు చేయించారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అవి చూసాక అన్నీ అంటే అన్ని డౌట్స్ తీరిపోయాక అన్నీ క్లారిఫై అయ్యాక నాకు అదే పెద్ద డౌట్ ఉండింది అనమాట. దాని కొరకు మళ్ళీ 10 రోజుల నుంచి వెయిట్ చేశాను. 10 రోజుల తర్వాత నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూపిస్తుండండి, చూడండి. ఇది మామూలుగా అట్టనే కాకపోతే ఒక రేంజ్లో అంటే చెక్క అట్ట రేంజ్లో ఉంది దీని స్ట్రెంగ్త్. సో చాలా బాగుంది. అండ్ బాటిల్స్ చూడండి, అసలు ఇది హ్యాపీగా పైకి లేపుకొని వాడచ్చు. ఎక్కడ కూడా బయటికి పడే ఛాన్సెస్ లేవు. యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనమాట. సో మామూలుగా ఫస్ట్ అడిగారు నన్ను, అంటే ఎలాంటి ప్యాకింగ్ సిస్టమ్ ఉంటుంది బాగుంటుంది అని అడగడం కాదు, డిస్కస్ చేసాం. చాలా రకాలుగా చెప్పాను కదా, చాలా రకాలుగా ఆలోచించాము, చాలా రకాలుగా డిస్కస్ చేసాము. సో నేనేమన్నానంటే సింగిల్ ప్యాక్స్ కంటే కూడా ట్విన్ ప్యాకింగ్ లేదంటే ఫోర్, అంటే ఎప్పుడైనా ఆయిల్స్ సింగిల్స్ వాడొద్దు. అవి మొహానికి పెట్టిన సోప్స్ అదే అడ్వైజ్ చేస్తారు చాలామంది. ఆయిల్స్ మనం తినే ఆయిల్స్ కూడా ఒకటే వెరైటీ ఎప్పుడు వాడొద్దు, 2-3 వెరైటీస్ వాడాలి మనం. అందులో మేజర్గా వచ్చేసి పల్లీలు, నువ్వులు, తెల్ల కుస్మలు. కుస్మలు, సో తెల్ల కుస్మలు ఆల్రెడీ మన ఛానల్ ఎక్కడో పచ్చిపులుసు చేసుకున్నాం కదా, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అవే తెల్ల కుస్మల ఆయిల్ ఇప్పుడు మనం కూడా పెట్టబోతున్నాము. కాబట్టి ఏంటంటే ఇందులో 2 బాటిల్స్ పడతాయి, ఒక దాంట్లో 4 బాటిల్స్ పడతాయి. ఫుల్ టైట్ ప్యాక్ లాగా వస్తుంది ఇది మనకు. చూడండి, పెడితే ఇక్కడ కదలదన్నమాట. ఇది ఉందన్నమాట ప్యాకింగ్. సో ఆ ప్యాకింగ్తో వస్తుంది. సో నేనైతే ఇంకా 6 కావాలని అడిగాను. సో 6 కూడా అన్ని 2 వాడితే ఇంకా చాలా మంచిది కాబట్టి అప్పుడు ఏంటంటే మీరు 6 అడిగితే ఇట్లా 2 కలిపి ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తాం. 4, 6 అనుకున్నాక మళ్ళీ 2 ప్యాకింగ్కి వచ్చిన రీజన్ ఏంటంటే, మామూలుగా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఈ ఆయిల్ వాడండి హెల్త్కి మంచిది అనుకున్నా సరే ఏమవుతుందంటే వాళ్ళకు అదే లీటర్ డబ్బుల్లో, ఈ దీనికి పెట్టే లీటర్ డబ్బుల్లో నార్మల్ ప్యాకెట్స్ 2 వస్తాయి కదా. బట్ అట్లాంటప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, వెనక్కి ముందుగా అవుతారు. కానీ మీకు కొంచెం క్వాంటిటీతోనే దీనికి డబుల్ వేసినా రాని టేస్ట్, డబుల్ వేసినా రాని అంటే బాగా కూరల్లో ఆయిల్ తేలేటట్టు తింటారు చూడు, వాళ్ళ కొరకు చెప్తున్నా నేను ముచ్చట. కానీ ఏంటంటే కలిసి వస్తుంది, ఈ ఆయిల్ కొంచెం వేసినా కలిసి వస్తుంది. ఆయిల్ సంగతి పక్కన పెడితే ప్యాకెట్ ఆయిల్స్లో మీరు చెప్పండి 80 రూపాయల కిలో పల్లీలు దొరుకుతున్నాయి, 80 రూపాయల లీటరో 120 రూపాయలకు లీటరో పల్లి నూనె ఎట్లా ఇస్తున్నారు? నేను లీస్ట్ కేసులో పల్లీలు 80 రూపాయలు అనే సీజన్లో లీస్ట్ కేసులో చెప్తున్నా, సూపర్ మార్కెట్కి వెళ్ళి అడగండి ఎంత ఉందో తెలుస్తుంది. సో ఏముంటుంది అందులో అనేది ఇక మీకే తెలుసు, మీరే ఆలోచించుకోండి ఏమైనా చేయండి. బట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్లకు లక్షలు పోసి బిల్లులు కట్టే బదులు ఇప్పుడు మన హెల్త్ మన చేతుల్లో ఉంది కాబట్టి హెల్దీ ఆయిల్స్ తినండి. సో ఇంతకు మించి నేను ఏం చెప్పను, ఇక అన్నీ చెప్తున్నా బా ఛాయిస్ మీదే, నేను ఇంకేం చేయలేను దాని గురించి.
సరేనా? నా వంతు ప్రయత్నంగా చాలా సేఫ్, చాలా హెల్దీ, చాలా హైజీన్ ఆయిల్స్ మీకు అందించాలనే ఉద్దేశంతో నేను ఇంత డిలే చేశాను. లేదంటే మన వెబ్సైట్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే నేను పెట్టచ్చు, ఎక్కడి నుంచో తెచ్చి పెట్టచ్చు, కానీ పెట్టట్లేదు. సో చాలా టైం తీసుకున్నాను. దీనికి తీసుకున్నంత టైం నేను దేనికి తీసుకోలేనేమో, దీని గురించి ఆలోచించినంత విషయాలు నేను దేని గురించి ఆలోచించలేదన్నమాట. అది విషయము. ఇంకొకటి కామన్గా నా ఫ్రెండ్ సర్కిల్లో నన్ను రేజ్ చేసిన క్వశ్చన్ ఒకటే అనమాట. ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ లేదంటే కట్టెగానుగ నూనె ఆయిల్ తోటి దేవునికి వస్తలేదబ్బా, అంత పొంగిపోతున్నదని. ఇంకో నేను చెప్పనా, మామూలు ఆయిల్స్ ఏదైనా తీసిన ప్యాకెట్స్ ఆయిల్స్ లేదంటే ఫస్ట్ నేను అంటే ఈ కట్టెగానుగ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎట్లా స్టార్ట్ చేశానంటే, ఒక మిషన్ చూసిన నేను, అది 29,000 28,000 మీ ఇంటికి తీసుకుపోండి, మీ ఇంట్లో రోజు పల్లీలు వేసుకోండి, నూనె తీసుకోండి అని ఒక చూసిన అనమాట, ఒక యాడ్ లాగా. అరే ఇదేదో బాగుంది తెప్పించుకుందామని చూస్తే అది గుజరాత్లోనో ఎక్కడనో ఎక్కడనో ఉంది. తర్వాత దాని ఫీడ్బ్యాక్ చూస్తే ఏంటంటే, అందులో నుంచి ఆయిల్ తీస్తున్న టైంలో చెయ్యి మీద పడి కాలిపోయింది చెయ్యి. అంటే ఆ మిషన్ నుంచి వచ్చే ఆయిల్ అంత హీట్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ జీరో. అంటే పెద్ద ఎత్తున చేసే ఆయిల్స్ ఇంకే రేంజ్ ఆఫ్ మిషనరీ వాడతారు, ఇంకే రేంజ్ ఆఫ్ హీట్ ఎక్కుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి హీట్ ఎక్కిన ఆయిల్ను మళ్ళీ వేడి చేస్తే అది పొంగదు. ఇది థంబ్ రూల్. మరి కోల్డ్ ప్రెస్ ఆయిల్లో అసలు హీట్ కాకుండా బయటకు వస్తుంది. అట్లాంటప్పుడు మనం హీట్ చేసినప్పుడు కొంచెం ఉరుగొస్తుంది. అది ఆయిల్ ఇంకేదో కలిపో, ఇంకేదో కాదు. సరే నేను అదే అడిగాను, మరి ఏం పరిస్థితి, మేము దేవుకొని తినొద్దా అని అడిగాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇందువల్ల వస్తుంది కానీ ఇంత చింతపండు ముద్దేస్తే నురగంతా పోతుంది, పొంగిపోతుందని చెప్పారు అనమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయిల్స్ ఏదైనా ఆయిల్, ఫ్రెష్ ఆయిల్, మంచి ఆయిల్ వేడి చేసినప్పుడు, కల్తీ ఆయిల్ కూడా అనుకోండి, విషయం మొదలైపోయింది. సో ఆయిల్స్ వేడి చేసినప్పుడు నురగ రావడం అనేది ఇంకా దానికి దాని గుణం, ఒరిజినల్ గుణం. కాకపోతే దాన్ని నురగ రాకుండా ఇంకేదో కలిపి ప్యాకెట్లలో సీల్ చేస్తారు. ఇది మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్రెష్ నూనె, ఆల్రెడీ ఒక్కసారి కూడా కొంచెం కూడా వేడి కాలేదు కాబట్టి నురగ ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా ఇబ్బంది అయినప్పుడు చిన్న చింతపండు ముద్ద అందులో వేస్తే ఆ నురగ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఒక చిన్న బామ్మ చిట్కా అనను కానీ లేటెస్ట్ చిట్కా దానికి సంబంధించి. అంటే బామ్మ చిట్కా అనొచ్చు, ఎందుకంటే వెనకటికి కూడా ఎదుగానగల నూనె పట్టుకునే వాడినగా. మా ఇంట్లో అయితే మా నాయనమ్మ పల్లీలు వండంగానే పల్లీల సంచులతో సహా వేసుకుపోయేది. 15 లీటర్లు అయ్యి అట్లా టిన్స్ పట్టుకొచ్చి పెట్టి 6 నెలలు 8 నెలలు వాడేవాళ్ళు. మళ్ళీ పంట వచ్చే వరకు మా ఇంట్లో వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇదే మెథడ్ యూజ్ చేసేవాళ్ళని నా స్ట్రాంగ్ నమ్మకం అనమాట. ఇది విషయం. సరేనా? ఇంకేంటి, యా అది కాకుండా 1 లీటర్వి కాకుండా అన్ని 5 లీటర్స్వి కూడా ఉన్నాయండి. 5 లీటర్స్వి కూడా జాగ్రత్తగా ప్యాక్ చేయడానికి ఫెసిలిటీ ఉంది, చూడండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అన్ని రకాలుగా మనం దీన్ని చేసుకోవచ్చు. ప్యాకింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంది, ఒకటి వాడకండి, మల్టిపుల్గా వాడండి. ఒకవేళ రెండు ఈసారి తెప్పించుకుంటే 2 వెరైటీస్, తర్వాత కాంబినేషన్స్ మార్చి తెప్పించుకోండి. ఎస్పెషల్గా ఈ వీడియో ఎవరినో ప్రమోట్ చేయడానికో లేదంటే వాళ్ళ కంపెనీని గ్రోత్ చేయడానికో నేనైతే ఖచ్చితంగా చేయట్లేదు. మీ అందరికీ బెస్ట్ 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 ది బెస్ట్ ప్రోడక్ట్ అందియడానికి వీలెంత ట్రై చేస్తున్నా. అది మీకు అందరికి కూడా తెలుసు, ఒక మిరప పొడి కొరకు ఎంత దూరం పోయి జర్నీ చేసింది అనే విషయము. ఇంకా చాలా జర్నీలు చేయాల్సిన ఉంది మనకు. సో అందులో ఇదొక జర్నీ అనమాట. దీని తర్వాత ఇంకా రకరకాలుగా కూడా యాడ్ చేద్దాం. ఆయిల్స్లో మాత్రం కట్టెగాను నూనె లేదు బెస్ట్. ఎందుకంటే ఎక్కడ కూడా చెయ్యి పెట్టే ఆస్కారం లేదు. మెటల్ చాలా మంచి స్టీల్ ఇది. సో ఈవెన్ ఇది తీసేటప్పుడు కూడా వాళ్ళు చెయ్యి ముట్టకుండా చెయ్యితో లాగుతారు పైకి. సో ప్రతి ఒక్కరు గ్లౌజెస్, అన్ని క్యాప్స్ వేసుకొని నీట్గా ఉంటుంది. జనరల్గా ఇలాంటి మిషనరీ ఉన్న ప్లేస్ అంతా దరిద్రంగా ఉంటుంది జనరల్గా. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత హెవీ మిషనరీ డీల్ చేయాలంటే జనరల్గా చాలా హెవీ, ఏమంటారు, బలం కావాలా, లేదంటే జెంట్స్ మాత్రమే దీన్ని డీల్ చేయగలుగుతారు అనుకుంటాం. కానీ సో ఎంత సాఫిస్టికేటెడ్ అంటే లేడీస్ చాలా ఈజీగా చేస్తారు. ఇక్కడ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మిషనరీ కూడా లేడీసే రన్ చేస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మన ఆడవాళ్ళ పార్షాలిటీ కదా. సో కంప్లీట్గా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా
మనోళ్ళు తయారు చేస్తారు, మనం కొనుక్కొని మన కిచెన్లో వాడుకుందాం. అది చూద్దామా ఎట్లెట్లా ఇస్తారు అనేది. చూస్తారా ప్రాసెస్? రండి. నేను చాలా యూనిట్స్లో చూసాను ఇది, స్పీడ్గా టకటకటక తిరుగుతుంటుంది. సో కాకపోతే మనం ఎద్దుగానగా కూడా చూసి వచ్చినాం కదా, చాలా స్లోగా తిరుగుతుంది కాబట్టి బాగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో సేమ్ టైం ఇది కూడా చాలా స్లోగా అనమాట, ఆల్మోస్ట్ రెగ్యులర్ మిషన్స్కు నాకు తెలిసి క్వార్టర్ పోర్షన్కి వచ్చేసింది స్పీడ్ అనేది, కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎద్దుగానగా నూనె. అది విషయం. వేసేద్దామా? నువ్వే ఆపరేట్ చేస్తావు మొత్తం? నేను ఆ మిషనా? ఎవరు మిషన్ వాళ్ళ? ఆ మిషన్ ఎవరు? ఓకే. నువ్వులు, పల్లీలు, అవతల కుసుమలు, ఇవి తెల్ల కుసుమలు అండి. వీటి కొంచెం దంచుకొని తీసుకొస్తారు, ఎందుకంటే మనం ఎద్దుగానగ నూనెలో చూసినప్పుడు కూడా కొంచెం దంచి వేశారు. ఇది కూడా సేమ్ ప్రాసెస్, కొంచెం నలగవన్నమాట ఇవి, అందుకే కొంచెం క్రష్ చేశాకనే అందులో వేస్తారు. ఈ సామ్రాజ్యం అంతా ముగ్గురుదే. చూడండి ఎంత స్లోగా తిరుగుతుంది. వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉంటుందా లేదంటే ఫిల్టర్ అయ్యి కలర్ తేడా వస్తుంది? సేమ్ ఆల్మోస్ట్ ఎద్దుగానగా 1 అవర్ తర్వాత ఆయిల్ వస్తుంది, ఇది కూడా అట్లనే వస్తుంది. సో అంతే స్లోగా తిరుగుతుంది, అదొకటి హ్యాపీ అబ్బా. ఇంకా స్లోగా చేసు. ఆయిల్ వస్తుందా అని చూడట్లేదు, వేడిగా ఉందా చల్లగా ఉందా అని చూస్తున్నా. చల్లగా ఉందబ్బా, ఇది వేడెక్కొద్దు మనకు, అంతే. వేడెక్కకపోతే దీని మెడిసినల్ వాల్యూస్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. అది విషయం. ఇంట్లో కళ్యాణ్ ఎట్లా సతాయించినో వీళ్ళని క్వశ్చన్స్తో అంత సతాయించిన, అలసిపోయారు నాతోటి. శ్రీదేవిని సాటిస్ఫైడ్ చేయడం అంత ఈజీ కాదు. మీరు రోజు కళ్యాణ్ పార్టీ కదా, అట్లా అందుకే మీకు నేనేందో తెలుసు కాబట్టి చెప్తున్నా. అస్సలు కాలట్లేదు. అతుక్కుంటుంది మనకు వచ్చే తెలుగుపిండి ఇక్కడ నుంచే. ఇవాళ తీస్తారా, 2 రోజులు ఎండకు పెడతారు, 3వ రోజు మన దగ్గరకు వస్తుంది, అందుకే అంత ఫ్రెష్గా మీకు రీచ్ అవుతుంది ఇది. యాక్చువల్గా ఇట్లా తీసాక దీన్ని ఈ డబ్బాలలో స్టోర్ చేస్తారండి. ఈ డబ్బాలలో కొంచెం సెటిల్ అయ్యాక మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పోస్తారనమాట. సో అక్కడ కూడా ఎలాంటి చెయ్యి ముట్టరు, డైరెక్ట్గా ఫిల్ అవుతుంది. జస్ట్ ముప్పెట్టాలి అంతేనా?
డన్ ఫైనల్ అన్నమాట ఇది రిజల్ట్. ఇదన్నమాట విషయము. 3 నెలల ప్రాసెస్ తర్వాత ఇవాళ ఫైనల్గా మీకు మొత్తం చూపించగలిగాను. నేను ఇది బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ప్లేస్ అని నమ్ముతున్నాను. అందుకే మన వెబ్సైట్లో పెట్టడానికి ధైర్యం చేస్తున్నాను. సో ఎందుకంటే ఇంత చాలా ఆలోచించానండి, పెట్టాలా వద్దా, ఏంటనేది, ఎట్లా రీచ్ అవుతుంది, అంటే సేఫ్గా రీచ్ అవ్వాలి, ఎస్పెషల్లీ నాకు కొరియర్లో ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను. ఆయిల్ మీ ఇంటికి వస్తుంది, మీరు వాడతారు కానీ. సో ఫస్ట్ స్టెప్ ఎక్కడైతే ఉందో, మెటీరియల్ ప్రొక్యూర్ దగ్గర నుంచి అది క్లీనింగ్ ప్రాసెస్, బెస్ట్ క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ క్వాలిటీ ప్రొక్యూర్ చేయడం దగ్గర నుంచి క్లీనింగ్ ప్రాసెస్, దాన్ని నీట్గా ఎలాంటి వాటిలో ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత నీట్గా, ఎంత క్లీన్ అట్మాస్ఫియర్లో ప్రిపేర్ చేస్తున్నారు, సో ఎలా ఫిల్ చేస్తున్నారు, మీ దాకా ఎంత సేఫ్గా రీచ్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి 3 నెలలుగా నేను అంటే నాకు అంత నమ్మకం కలిగింది ఈరోజు. సో ఆ నమ్మకాన్ని నేను మీ దాకా రీచ్ చేస్తున్నా, మీ నమ్మకం పోకుండా. ఏదైతే మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయాలి అండ్ హోల్ హార్టెడ్గా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ అవన్నీ పక్కకు పెట్టండి, బెస్ట్ మీ దాకా రీచ్ అవ్వాలని నేను ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నానికి ఈ రూట్ నాకు కరెక్ట్గా అనిపించింది. వీళ్ళని నమ్మొచ్చు, మీరు నన్ను నమ్మొచ్చు, దిస్ ద బెస్ట్ ప్రోడక్ట్, ఇంతకు మించి నేనేం చేయలేను. సో చాలామంది హెల్త్ కొరకు అడుగుతున్నారు. ఎస్, హెల్త్ కొరకు మన వెబ్సైట్లో హెల్దీ ప్రొడక్ట్స్ మాత్రమే పెడతాను. ఇదన్నమాట విషయం. నచ్చిందా ప్రాసెస్, నచ్చిందా మీకు? 3 నెలల జర్నీ ఈరోజు అయిపోతుంది అనమాట. తెప్పించుకోండి, వాడండి, చూడండి, మీ హోల్ హార్టెడ్గా మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని ఆచరించడానికి వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఇదన్నమాట విషయము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.